ఈ రోజుల్లో రాజకీయ నాయకులంతా డబ్బు కోసమే రాజకీయాల్లోకి వచ్చామన్నట్టు ప్రవర్తిస్తున్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కేసి డబ్బు సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నారు కాలర్ పట్టుకుని అడగాల్సిన జనాలు ఓట్ల నాడు డబ్బులు తీసుకొని అష్ట కష్టాలు నేడు కొన్ని కొన్ని రాష్ట్రాల్లో అయితే కనీస సౌకర్యాలకు కూడా నోచుకోవట్లేదు అనే వాస్తవాన్ని చూసినప్పుడు ఇండియా డెవలప్ అవుతుందనే ఆశ కూడా చచ్చిపోతుంది అయితే దీనికి తోడు అవినీతి అధికారులు కూడా జతకట్టడంతో సామాన్యుల పరిస్థితి మరింత దిగజారిపోతుంది సరే ఇక మన స్టోరీలోకి వచ్చేద్దాం హెల్మెట్ లేకుండా వెళ్తే ఫైన్ తీసుకుంటున్నారు ట్యాక్ కట్టేది మనమే పర్లేదు అది మన బాధ్యత మరి ట్యాక్స్ వసూలు చేస్తూ ఫైన్లు వసూలు చేసే ప్రభుత్వాలు సరిగ్గా పనిచేస్తున్నాయా అంటే ఒక్కసారి ఈ వీడియోను చూడండి మన అధికారుల పనితీరు కోట్లకి కోట్లు నొక్కేస్తూ ఇదిగో ఇలాంటి రోడ్లు వేస్తున్నారు ఈ వ్యవహారాన్ని బయట ఓ ఎమ్మెల్యే ఉత్తరప్రదేశ్లోని యోగి ప్రభుత్వం అన్ని పథకాలను పారదర్శకంగా ఎలాంటి అవినీతికి తావు లేకుండా సాధారణ ప్రజల సౌకర్యార్థం ప్రమాణాల ప్రకారం అమలు చేస్తుందని మీడియా ముందు నేతలు చెబుతున్నారు కానీ కొందరు అధికారులు మాత్రం ప్రభుత్వ పథకాల్లో అవినీతికి పాల్పడుతున్నారు అందుకు నిదర్శనమే ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని గాజీపూర్ పరిసర గ్రామాల్లో సరైన రోడ్డు కూడా లేదు ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆ ఊరికి రోడ్డు శాంక్షన్ అయింది పదుల కోట్లు మంజూరు చేసింది ప్రభుత్వం కానీ అంత డబ్బు ఈ రోడ్డుకే ఖర్చు డితే మా పరిస్థితి ఏంటి మరి అనుకున్నారో ఏమో నాసిరకం కంకరా డాంబర్ బదులు బొగ్గునీళ్లు వేసి తూతు మంత్రంగా రోడ్డుని వేయడం మొదలుపెట్టారు అప్పటికే ఐదు కిలోమీటర్ల మేర రోడ్డు కూడా పూర్తయింది ఇంతలో రోడ్డు పనుల్లో జరుగుతున్న అవకతవకలను గమనించిన స్థానికులు ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేశారు దీంతో సదరు ఎమ్మెల్యే బేడీరామ్ సడెన్ గా ఎంట్రీ ఇచ్చి ఏదో నామమాత్రంగా రోడ్డు వేద్దాం కోర్టులు నొక్కేద్దాం అనుకున్న అధికారుల ప్లాన్ ని ఆదిలోనే అంతమొందించారు కాలితో తంతే మొత్తం పైకి లేస్తుంది ఇలాంటి రోడ్డు నెల రోజులు కూడా ఉండడం కష్టమే ఆ రోడ్డు తీరును చూసి రోడ్డు కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే బేడీరామ్ ప్రజలకు సౌకర్యంగా ఉండే రోడ్లు వేయమంటే మీరు చేసే పని ఇదేనా మీరు జైలుకు వెళ్లడం ఖాయం మీలో కొద్దిగైన నైతికత ఉందా ఇది ప్రజల డబ్బు ప్రజాధరాన్ని ఎలా వృధా చేస్తారు అంటూ రోడ్డు మీదే చెడామడా తిట్టేశారు చేసిన తప్పుని కప్పెపుచ్చుకునేందుకు నీళ్లు నమ్ములుతూ అవినీతి అధికారులు ఏదో సమాధానం చెప్తుండగా చెటప్ అంటూ వాళ్ళ నోర్లు ముయ్యించి వాళ్లపై సీరియస్ యాక్షన్ తీసుకున్నారాయన ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేడిరామ్ మాట్లాడుతూ నేను ఆఫీస్ లో కూర్చొని ప్రజా సమస్యలు వింటున్నప్పుడు ఓ కుర్రాడ వచ్చి ఈ రోడ్డు తాలూకు నిర్మాణం ఎలా జరుగుతుందో నాకు చెప్పాడు దాంతో నేనే స్వయంగా చూద్దామని వచ్చాను నేను ఘటనా స్థలానికి వెళ్ళాను అక్కడ పిడబ్ల్యూడి అధికారి లేడు దీనిపై కాంట్రాక్టర్ ను అడిగి పిడబ్ల్యూడి ఉన్నతాధికారులతో మాట్లాడాను ప్రమాణాల ప్రకారం రోడ్డు నిర్మించడం లేదని ఆరు నెలలు కాదు ఏడాది కూడా పట్టణ విధంగా నిర్మిస్తున్నారని దీనివల్ల ప్రభుత్వానికి నా పరువు కూడా పోతుందన్నారాయన నా ప్రాంత ప్రజలకు చెప్పాను మీరు ఏదైనా నాణ్యత లేని నిర్మాణాన్ని చూస్తే నాకు చెప్పమని ఈ రోజు నాకు తెలిసింది కాబట్టి ఈ రోజు భాగోతం బయటపడింది ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతుండొచ్చు కాబట్టి ఇలాంటి అవినీతి చేసే వాళ్లను క్షమించేది లేదు తప్ప తప్పకుండా వీళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటానని చెప్పుకొచ్చారు నిజానికి మన దేశంలో రోడ్ల పరిస్థితి చూస్తుంటేనే అర్థమవుతుంది వేసి సంవత్సరం కూడా అవ్వక ముందే గుంతలు గోతులు దీని కారణంగా ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయో ప్రభుత్వాలు కూడా దృష్టి పెట్టాలి ఇక బేడిరామ్ లాంటి ఎమ్మెల్యేలు తమ తమ పరిధిలో తిరుగుతూ ప్రతిదీ చెక్ చేస్తే అవినీతికి తావే ఉండదు ఎమ్మెల్యే బేడిరామ్ చేసిన పని చూసి రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలి కదా అనిపిస్తుంది కదా ఆగండి ఆగండాగండి నాయనానికి ఒకవైపే మనం చెప్పుకుంది మరోవైపు కూడా చెప్పుకోవాలి బేడిరామ్ భారతీయ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే ఓ రైల్వే ఉద్యోగిగా ప్రయాణం మొదలుపెట్టి నేడు ఎమ్మెల్యేగా ప్రజాసేవ చేయడానికి వచ్చాడు కానీ ప్రజా కేసులు ఉన్నాయి ఆయన ఎన్నికల సమర్పించిన ప్రకారం జైపూర్ లోని స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ రైల్వే రిక్రూట్మెంట్ పేపర్ లీక్ కేసులో బేడిరామ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ భోపాల్ లోని స్పెషల్ టాస్క్ ఫోర్స్ అతనిపై రెండు లను నమోదు చేసింది రెండు వేల ఆరులో లో రైల్వే రిక్రూట్మెంట్ ప్రశ్న పత్రాన్ని లీక్ చేసినందుకు గాను బేడీరాంపై గ్యాంగ్స్టర్ చట్టం కింద కేసు నమోదైంది రెండేళ్ల తర్వాత గోమతి నగర్ లో మరో కేసు నమోదైంది రెండు వేల పదిలో పోలీసు రిక్రూట్మెంట్ పరీక్ష పేపర్ ను లీక్ చేసినందుకు జైన్పూర్ లోని మడియాహులో లో పై మరో ఎఫ్ఐఆర్ నమోదైంది రెండు వేల పద్నాలుగులో మరో కేసు నమోదైంది తాజాగా లీక్ అయిన నీటిలోనూ ఈ ప్రజా సేవకుడి అస్తముందనే వాదనలు ఉన్నాయి న్యాయంగా ఒకరికి రావాల్సిన జాబ్స్ ని డబ్బులకి వేరే వాళ్ళకి అమ్ముకోవడం ప్రభుత్వమే మనది అని పేపర్ లీక్ చేసి డబ్బులు దండుకోవడంలో శైలి ప్రత్యేకం ఇక బేడిరామ్ పై ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్ లో అనేక క్రిమినల్ కేసులు నమోదయ్యాయి సహా దొరికిపోయినా చట్టం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో చూడాలి ఎప్పుడు చెప్పండి ప్రజా సమస్యపై స్పందించి రోడ్డు నిలదీశాడని చప్పట్లు కొడదామా పిల్లల భవిష్యత్తుతో వ్యాపారం చేస్తున్నాడని చీకూడదామా ఇక్కడ నేను విమర్శిద్దామనో కించపరుద్దామనో కాదు మన సమాజంలో ఇలాంటి నేతలు ఉన్నారనే వాస్తవాన్ని మీ కళ్ళ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నా ఇక బేడిరామ్ లాంటి నేతలు ఇంకెంత మంది ఉన్నారో మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి